అందరికీ నమస్కారం అండి చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న వారికి ఆ కష్టం ఎలా ఉంటుంది అన్న విషయం తెలుస్తుంది కొంతమంది ఏ పని చేసినా కూడా కలిసి రాదు కలిసి రానప్పుడు జీవితం చాలా కష్టంగా మారిపోతుంది ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామో అర్థం కాదు అలాంటి సమయంలో అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు మనము లవంగాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు నమ్మకంతో కనుక మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి మన ఇంట్లో తప్పకుండా లవంగాలు ఉంటాయి ఈ లవంగాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే కొద్ది రోజుల్లోనే మనకు మంచి ఫలితాలు వస్తాయి అప్పుల బాధతో కనుక సతమతమైపోతూ ఉంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళినప్పుడు రెండు లవంగాలు నోట్లో వేసుకొని అక్కడికి వెళ్ళిన చోటు తర్వాత నోట్లో లవంగాలు విసిరేయాలి ఇలా చేయటం వల్ల వెళ్ళిన పని తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుంది రెండు లవంగాలను ఒక చిన్న కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా ఆ పని నిర్విఘ్నంగా జరిగి లా అధిక లాభాలు వస్తాయి లవంగం నుంచి వెలువడే పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది పూజాగదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో ఐదు లవంగాలు వేయాలి ఆ నీటిలోనే కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ముందు ఉంచాలి నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది లవంగాలు మహాలక్ష్మి ఫోటో ఎదురుగా ఉంచితే ధనప్రాప్తి కలుగుతుంది ఒక గ్లాసులో రాళ్ళ ఉప్పును లవంగాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూల ఉంచాలి ఇలా పెట్టిన విషయము ఎవరికీ తెలియకుండా ఉండాలి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉంచినట్లయితే ఉప్పు కలర్ మారి నల్లగా అయిపోతుంది అలా మారిన తర్వాత ఈ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేసినట్లయితే ఏర్పడిన ఆర్థిక నష్టాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి మనమి పరిహారం చేస్తున్న విషయము ఎవరికీ తెలియకుండా ఉంటేనే అనుకున్న పని జరుగుతుంది అలాగే అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఒక ఎర్రటి గులాబీ పువ్వు తీసుకొని పువ్వు మధ్యలో నాలుగు లవంగాలు గుచ్చి ఆ పువ్వును లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి మీ కోరికను అమ్మవారికి చెప్పి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఒక పసుపు వస్త్రంలో ఏడు లవంగాలు మూటగట్టి పూజాగదిలో ఉంచాలి ఈ పసుపు మూటకి రోజు ధూపం వేస్తూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావటం ప్రారంభిస్తుంది దేవుని గదిలో పూజ చేసుకుంటున్నప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక లవంగము తులసి ఆకులు వేసి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత మనము అనుకున్న కోరికను మనసులో చెప్పుకొని దేవునికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేయాలి పూజా గదిలో పెట్టిన నీటిని తీర్థంలా తీసుకోవాలి ఇలా చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి శనివారం రోజు తొమ్మిది లవంగాలు తీసుకొని ఆ లవంగాలను కాల్చేయాలి ఇలా కాల్చినట్లయితే దురదృష్టం పోయి అదృష్టం కలిసి వస్తుంది వారంలో ఒక రోజైనా మీరు స్నానం చేసే నీటిలో ఐదు లవంగాలు వేసి స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే మీపై ఉన్న దృష్టి అంతా తొలగిపోయి ఎలాంటి కష్టాలు రాకుండా ఆనందకరమైన జీవితం లభిస్తుంది ఇంటికి ఏవైనా వాస్తుదోషాలు ఉన్నట్లయితే ఆ వాస్తుదోషం వలన మనం ఏ పనులు అనుకున్నా కూడా నెరవేరవు ఈ వాస్తుదోషము తొలగిపోవాలంటే ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న వాస్తుదోషం తొలగిపోతుంది లవంగాలతో ఈ పరిహారాలు చేయటం వల్ల జీవితంలో ఏర్పడిన కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం